నమస్కారం ఏడిబి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పట్టణ సుందరీకరణ మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా అభివృద్ధి పనులు గాంధీనగర్ లో నూతన బ్రిడ్జ్ ను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆక్షేపణ భక్తి శ్రద్ధల నడుమ నాగపంచమి వేడుకలు పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన మహిళలు ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి పోలీస్ అధికారులకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచన వార్షిక తనిఖీల్లో భాగంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డుల పరిశీలన పట్టణంలోనూ ఏళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ పట్టణ సుందరీకరణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ నుండి రణదివ్యనగర్ వెళ్లే మార్గంలో నిర్మించిన బ్రిడ్జిను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు దేశ ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు పట్టణంలోని గాంధీనగర్ నుండి రణదివ్యనగర్కు వెళ్లే మార్గంలో 130 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెనను మంగళవారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు గతంలో భారీ వర్షాల కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగి స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు రణదివ్యనగర్ గాంధీనగర్ ఇంద్రనగర్ హమాలీవాడ తదితర కాలనీలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసేలా 130 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా వంతెనను నిర్మించారు కాలనీవాసుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడమే కాకుండా ఆదిలాబాద్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జ్ ఇదే కావడం విశేషం అయితే నూతన బ్రిడ్జ్ కారణంగా ఆయా కాలనీవాసులకు దూరభారం సైతం తగ్గిన నేపథ్యంలో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు మహిళలు తిలకం దిద్ది సాదరంగా స్వాగతం పలికారు అనంతరం బ్రిడ్జ్కు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు జై తెలంగాణ నినాదాల నడుమ రిబ్బన్ కట్ చేసి వంతెనను లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమ అతిథులను స్థానికులు శాల్వాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల జై కౌన్సిలర్లు మాధవి మంగళ రామేశ్వర్ బండారి సతీష్ అశోక్ స్వామి సందనర్సింగ్ పందిరి భూమన్న సంజయ్ మహిళా విభాగం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు స్వరూప మమత నాయకులు కొండ గణేష్ మహేందర్ శ్రీనివాస్ భూమన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణ ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసేలా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుండే నిధులు వస్తున్నాయని చెప్తున్న బీజేపీ నేతలు కేవలం అసత్యాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు ఎన్నికల సమయంలో దేశ ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ హామీలను విస్మరించి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆక్షేపించారు పెన్షన్ అని కళ్యాణ్ లక్ష్మి అని శాఖ నిబారక్ అంశమని బీజేపీ వాళ్ళం అంటే మీకు గుర్తు కావాలంటే మీకు అర్థం కావాలంటే అంత ఎంపించలావు ఈ బోర్డు మంది ఇక ఎంపించే పైస రాలేదని బీజేపీసే పైస రాలేదని ఈ బోర్డు మంది తెచ్చావు అయితే ఇది పైస నా మనం తెచ్చావునై తెలియ సాగునై తెలియ సడతీ సాయంకాల ఇంకా గాంధీనగర్ మంది అని రణధార మంది అలాగ మాయాల అత ఎత్తి బ్రిడ్జ్ సాటి తెచ్చే పైస నాయ మనం తెలియకు నై సాగితే ఎత్తేనై అని సాగితే
अगर कैसे पैसा आने तो ते ये थे हम तो नाव कावन नहीं लेना हमारे कावन नहीं बनाऊंगा तो ना कर रहे थे मतलब तो तुम्हें वो मराठी मंडी कहाँ में साइड देने लगा तो बीस दो तीन मंडल का लपेट पट जुमला जोता पट నాగపంచమి పర్వదినాన్ని జిల్లాలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో నాగపంచమి పండుగ సందర్భంగా పాము పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు ఆచరించారు. ఉపవాస దీక్షలను ఆచరించి తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నాగపంచమి పర్వదినాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు. శ్రావణ శుక్ల పంచమి నాడు మహిళలు భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు విశేష పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమేశ్వరుడే స్కందపురాణంలో వివరించడంతో శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది. నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో గల పాము పుట్టల వద్ద మహిళలు పూజలు చేసి నాగదేవుడిని వేడుకున్నారు. పాము పుట్టల వద్ద మహిళలు పాలు పోసి పూజలను నిర్వహించారు. ముఖ్యంగా డైట్ మైదానం, గాంధీ పార్క్, మహిళా డిగ్రీ కళాశాల తదితర ప్రాంతాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పుట్ట వద్ద పసుపు కుంకుమ గంధంతో పూజాదికాలు నిర్వహించారు. దీపం అగరవత్తులు వెలిగించి నాగదేవతను స్మరించుకొని భక్తిగా పూజలు చేసి నైవేద్యంగా పాలు పోశారు. నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించిన మహిళలు తమ కుటుంబ సభ్యులు సుఖ సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. నాగదోషం కలవారు సైతం దోష నివారణకై పుట్టల వద్ద పూజలు నిర్వహించారు. మరోవైపు నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక దుర్గానగర్లోని శ్రీ నవశక్తి దుర్గా ఆలయాన్ని ఎమ్మెల్యే జోగురామన్న దర్శించుకున్నారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడే ఉన్న పుట్ట వద్ద పాలు పోసి వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు. జిల్లా ప్రజలకు నాగపంచమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సనాతన ధర్మంలో ప్రతి పండగకు విశేషమైన ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలో నాగపంచమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల పుట్ట వద్ద మహిళలు పాలు పోసి ప్రత్యేక పూజలు జరిపారు. తమ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పూజలు జరిపినట్లు పలువురు మహిళలు పేర్కొన్నారు. దొంగతనాల నివారణకు పకడ్బందీగా గస్తీ నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించిన ఆయన పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారు పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్, లాకప్, మెన్ అండ్ ఉమెన్ విశ్రాంతి గదులు, రికార్డ్ రూమ్, రైటర్ రూమ్, కోర్టు డ్యూటీ అధికారి పోలీస్ స్టేషన్లో పూర్తి అయిన కేసుల దస్త్రాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పాత వాహనాలను పరిశీలించి వాటి స్థితిగతులపై ఆరా తీశారు. కేసులకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు చేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉమేందర్, సిఐ శ్రీధర్, సిసి దుర్గం శ్రీనివాస్, ఎస్ఐలు విష్ణు ప్రకాష్, విఠల్, ఉషన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే
పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని వర్టికల్స్ను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్ పరిపాలన సమర్థవంతంగా నిర్వహించబడుతుందని తెలిపారు. పట్టణంలో దొంగతనాలు జరగకుండా ముందస్తుగానే పకడ్బందీగా గస్తీ పెట్రోలింగ్ జరపాలని, కాలనీల వారీగా ప్రజలకు చైతన్యపరిచే సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఇది ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది మా రొటీన్ డ్యూటీలో భాగంగా ఎవ్రీ ఇయర్ నేను కొన్ని పోలీస్ స్టేషన్స్ ఇన్స్పెక్షన్ చేయాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ టూ టౌన్లోని ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్న మెన్, తర్వాత ఈ బిల్డింగ్ ఎట్లుంది, తర్వాత దీని ప్రెమిసెస్ ఎట్లుంది, తర్వాత రికార్డ్స్, వీళ్ళు ఈ సంవత్సరంలో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి చేసిన కేసెస్ అన్నీ కూడా ఏ విధంగా వాళ్ళ ప్రోగ్రెస్ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తున్నారు, వీళ్ళకి ఏమైనా సూచనలు చేయాలా, ఎవరైనా పని చేయకపోతే వాళ్ళని ఎట్లా పని చేయాలి అనే దాని మీద ఈరోజు టోటల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ భాగంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాను. ప్రజా శ్రేయస్సే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తుందని బోతెమ్మిళ్ళి రాథోడ్ బాపురావు అన్నారు. తాంసి మండలంలోని గొట్కూర్ గ్రామంలో దళిత బస్తీ లబ్ధిదారులకు పంట పెట్టుబడి సాయం చెక్లతో పాటు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ పథకాల కింద మంజూరైన చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దళితులు అభ్యున్నతి పదంలో నడవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని బోతి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తాంసి మండలంలోని గొట్కూర్ గ్రామంలో దళిత బస్తీ లబ్ధిదారులకు మొదటి పంట పెట్టుబడి సాయం కింద మంజూరైన చెక్కులను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పుల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సవారీ బంగ్లా నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాంసి భీంపూర్ మండలాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు 3,18,00,000 రూపాయల మొదటి పంట పెట్టుబడి సాయంతో పాటు రిజిస్ట్రేషన్ ఖర్చులకు సంబంధించి చెక్కులను అందజేశారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామస్తులు అతిథులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జెడ్పీటీసీలు రాజు సుధాకర్, ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చరేఖ రఘు, సర్పంచ్ బెజ్జంకి జయశ్రీ కంటేష్, ఎంపీడీఓ భూమయ్య, డీటీలు మల్లేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలను అభ్యున్నతి పదంలో నడిపేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరి దళిత బస్తీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దళిత బస్తీలో ఈరోజు ఒక కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూమిని ఇస్తా ఉన్నాం. మరి గతం నుంచి మీరు చూస్తా ఉన్నారు, మనము మొత్తం రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే బూత్ నియోజక నంబర్1లో ఉన్నది. ఇప్పటికే 2,500 భూమి పంపిణీ చేశాం. 2,589 ఎకరాల భూమిని మరి పంపిణీ చేసి 111 కోట్ల పైచిలకు రూపాయలు వెచ్చించి మరి ఈరోజు దళిత జాతికి అభివృద్ధి మార్గంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు గతం నుంచి చూస్తూ ఉన్నారు, మన పల్లెల్లో వివిధ గ్రామాల్లో దళితులు 3 ఎకరాలు భూమి తీసుకున్న తర్వాత చాలా చక్కగా కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు, మంచి పంటలు పండించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్పీఎఫ్ బృంద సభ్యులు చేపడుతున్న బైక్ ర్యాలీ మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. పట్టణానికి చేరుకున్న యాత్రకు పోలీసులు ఘనంగా స్వాగతం పలకగా ర్యాలీ ముఖ్య ఉద్దేశాన్ని అధికారులు వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలను వైభవంగా జరుపుతున్నారు.
అందులో భాగంగానే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆర్పీఎఫ్ బృందం బైక్ ర్యాలీ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. పట్టణ ప్రవేశ మార్గంలో బైక్ ర్యాలీ యాత్రికులకు ఘనంగా స్వాగతం పలకగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహభరిత వాతావరణంలో ర్యాలీ సాగింది. జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ ఆర్పీఎఫ్ బృంద సభ్యులు హోరెత్తించారు. అనంతరం పోలీసులు, రైల్వే సిబ్బంది ఆర్పీఎఫ్ బృంద సభ్యులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ పాశ్వాన్, టూటౌన్ ఎస్ఐ విఠల్, రైల్వే ఏఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలట్ ఆఫీసర్ సయ్యద్ మన్నన్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా చేపడుతున్న బైక్ ర్యాలీకి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఆగస్టు 13వ తేదీన ర్యాలీ ఢిల్లీకి చేరుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నట్లు వివరించారు. స్వాతంత్ర ఉద్యమ విశిష్టతను నలుదిశలా చాటి చెప్పడమే ర్యాలీ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇది మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మన భారతదేశం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భంగా మన గౌరవనీయ నరేంద్ర మోదీ గారు మార్చిలో గుజరాత్ నుంచి స్టార్ట్ చేశారు ఇది అమృత్ మహోత్సవ్. మన హైదరాబాద్లో మన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు, మా ఆర్పీఎఫ్ ఐజీ వాళ్ళు గడిచి మార్నింగ్ మన 1 ఆగస్ట్ నాడు నెక్లెస్ రోడ్ నుంచి మా ర్యాలీ స్టార్ట్ అయింది. దీంట్లో 20 మోటార్ సైకిల్లో బుల్లెట్ మోటార్ సైకిల్ అన్ని ఆర్పీఎఫ్ సంబంధించినవి. దాంట్లో 40 మంది ఉన్నారు. దాంట్లో అంతా కమాండోస్ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. ప్రత్యేకంగా సదరన్ రైల్వే నుంచి 2 యంగ్ సబ్ ఇన్స్పెక్టర్ లేడీస్ ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి, చంద్రపూర్ నుంచి ఇట్లనే 13th ఆఫ్ ఆగస్ట్కి మన భారతదేశ జెండా వందనం గురించి వీళ్ళందరూ 13th ఆగస్ట్కి అక్కడ రీచ్ అవుతారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ వీళ్ళకి వెల్కమ్ చేస్తారు. టోటల్ భారతదేశం నుంచి అన్ని రైల్వేస్ నుంచి ఆల్ ఆర్పీఎఫ్ మోటార్ సైకిల్స్ రాలి విల్ రీచ్ టు ద ఢిల్లీ ఆన్ 13th ఆగస్ట్. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని అర్లీటీ పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు గోపీకృష్ణ, ఉపాధ్యాయులు భూమన్న, ధనుంజయ్, స్వామి శ్రీకాంత్, అత్తరుల్లా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వీరులని స్మరిస్తూ దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని కార్యక్రమాదిత్యులు సూచించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. బహుజన నాయకులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బీసీ కులాలన్నింటినీ ఒక వేదిక మీదికి తీసుకువచ్చి బీసీల అభివృద్ధికి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విశేషమైన కృషి చేశారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నేతలు బొజ్జనారాయణ, శివయ్య, చిన్నస్వామి, రాము, గంగన్న, లస్మన్న, వెంకటి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న విగ్రహావిష్కరణ వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు హైదరాబాద్ ఫస్ట్ మేయర్, మొదటి మేయర్ ఆయన. మరి ఆనాటి కాలంలో బీసీలో ఉన్నటువంటి కులాలన్నిటి కూడా సంఘాలు ఏర్పాటు చేయడం, బీసీ కులాలన్నిటి కూడా ఒక వేదిక మీద తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి అశేషం. ముదిరాజ్ సోదరులే కాదు, మరి ఎందుకంటే హైదరాబాద్లో ఆయనకు ఉన్నటువంటి చరిత్ర, ఆయన చేసినటువంటి బీసీ సంఘాల సేవ వినలేనిది కాబట్టి అందుకొరకే కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ వారి యొక్క విగ్రహావిష్కరణకి పెద్ద మొత్తంలో హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి
ప్రమాదవశాత్తు రెండేళ్లు బావిలో పడి మృతి చెందిన ఘటన తాంసీ మండలంలోని అంబుగం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన రైతు హరిపల్లి రాజేశ్వర్ తన పొలంలో పురుగుల మందు పిచికారీ చేయడానికి ఓపెన్ బావిలో నీరు తీసేందుకు ప్రయత్నించగా ఎడ్లబండితో సహా రెండు ఎడ్లు బావిలో మునిగిపోయాయి. వెంటనే స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి తరలివచ్చి ఎడ్లబండను బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది. ఘటనాస్థలాన్ని పశువైద్యాధికారి డాక్టర్ దూద్రామ్ రాథోడ్ పరిశీలించి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కాళ్ళ గట్టలు ముంగటి కాళ్ళకు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు భోజమ్మకు మోకాలి నొప్పి తీవ్రం కావడంతో స్థానిక చిత్రాల ఆసుపత్రిలో వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. తన తల్లితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడుతూ తన మాతృమూర్తికి అందించవలసిన వైద్య చికిత్సలపై ఆరా తీశారు. ఎస్సీల వర్గీకరణ బిల్లును అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రవేశపెడతామని హామీ ఇచ్చిన కేంద్రం ప్రస్తుతం ఆ హామీని విస్మరిస్తుందని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లెల మనోజ్ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని చలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఎస్సీల వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు నక్కా రామ్దాస్, లింగంపల్లి ప్రసన్నకుమార్, నర్సింహులు రవికుమార్, అనిల్, గంగాధర్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమస్య సాధనే లక్ష్యంగా చేపట్టనున్న చలో ఢిల్లీ కరపత్రాలను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఎస్సీల వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. డిమాండ్ సాధనే లక్ష్యంగా ఈ నెల 8-9వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. చలో ఢిల్లీ నిరసనకు జిల్లాలో టీఎంఆర్పీఎస్ దాని అనుబంధ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. మరి గతంలో అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తారని చెప్పేసిన ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరి దాదాపు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి నేటికి కూడా మా యొక్క వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మరి చట్టబద్ధత కల్పించడం లేదు. దీనికి నిరసనగానే ఈ 8-9 తేదీలలో మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మా యొక్క నిరసన మరియు ధర్నా కార్యక్రమాలు చేపడడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని మరి తెలంగాణ ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జిల్లా కేంద్రంలో విశాలంగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎయిర్ స్ట్రిప్కు బదులుగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా సీఎం కేసీఆర్కు రాసిన లేఖ నేపథ్యంలో మంగళవారం తన స్వగృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎయిర్ స్ట్రిప్కు బదులుగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పడితే రైల్వే లైన్తో పాటు వాణిజ్య సంస్థల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న విమానాశ్రయ స్థలం 369 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు ఆధ్వర్యంలో సర్వే చేయించి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటుకు నివేదిక పంపారని గుర్తు చేశారు. దీంతో కేంద్రం నుండి ఎయిర్ ఫోర్స్ అధికారులు పలుమార్లు ఇక్కడికి వచ్చి సర్వే నిర్వహించారని, అనంతరం మరికొంత భూమి కోసం సైతం పూర్తిగా సర్వే చేసి నివేదిక పంపడం జరిగిందని తెలిపారు. స్థానికంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అనేక లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి గారిని కోరేది ఏమంటే, కేవలం ఒక 100 కోట్లతో ఒక బ్రౌన్ ఫీల్డ్ ఒక గ్రీన్ ఫీల్డ్ ఆదిలాబాద్ వస్తే అనేటువంటి లాభం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు. ఒకవేళ 5,000 కోట్ల పెట్టుబడితో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆదిలాబాద్ వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి అహ్మద్ బాబు గారు మరి ఖానాపూర్లో 481 ఎకరాలు, అనుకుంటలో 535 ఎకరాలు, కచ్కంటిలో 313 ఎకరాలు, తంతోలిలో 261 ఎకరం, మరి ఎగ్జిస్టింగ్ ఉన్నది 369 ఏదైతే 1930లో నిజాం ప్రభుత్వం అక్వైర్ చేసింది ఉందో అవన్నింటినీ కూడా
1500 ఎకరాలు మన వారు ఎక్వైరీ అయినందుకు దాదాపు 160 కోట్ల రూపాయలు ఆ రోజు వారు అంచనా వేసి 160 కోట్లు అవసరం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి అది బహుశా ఇప్పుడు ధరలు పెరిగినందుకు 200 కావచ్చు 250 కోట్లు కావచ్చు. ఒక ఆదిలాబాద్ నియోజకవర్గానికో ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్ట్ స్టేషన్ నచ్చినట్టయితే ఏ విధంగానైతే పనాజీలో గోవాలో ఎయిర్పోర్ట్ స్టేషన్ ఒకవైపు ఎయిర్ స్ట్రిప్ ఒకవైపు రెండు ఒకే చోట ఉన్నాయి. అదేవిధంగా ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా చాలా చోట్ల అటువంటి ఉన్నాయి. దేశంలో 60 ఎయిర్పోర్ట్ స్టేషన్స్ ఉంటే ఈ రోజు ఆదిలాబాద్ లో ఒకవేళ ఎయిర్పోర్ట్ స్టేషన్ అయినట్టయితే మనము దేశం యొక్క పటంలోనే మరి మనం నిలిచిపోతామని చెప్పి భావిస్తూ దయచేసి నేను కిషన్ రెడ్డి గారిని కోరేది ఏమంటే మీరు ఎయిర్ స్ట్రిప్ బదులు ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు ఎయిర్ స్ట్రిప్ కూడా డెవలప్ చేయండి. మాకు ఏం అభ్యంతరం లేదు కానీ మీరు ఒక 5000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఒక ఎయిర్పోర్ట్ స్టేషన్ కాదని కేవలం ఒక 100 కోట్ల 50 కోట్లతో ఒక ఎయిర్ స్ట్రిప్ డెవలప్ చేయడానికి ప్రయత్నం మానుకోవాలని చెప్పి నేను కోరుతాను. తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారి కాడేస్వామి నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరుపై స్థానికులు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అండగా నిలిచేలా దాతలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తలమడుగు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కాడేస్వామి పాఠశాల విద్యార్థులకు 10,000 రూపాయల విలువైన నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లను మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, ఎస్ఎంసీ చైర్మన్ నేతుల గంగన్న, బ్లూ భీమ్ యూత్ అధ్యక్షులు ప్రేమేందర్, ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లోని 125 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులను పంపిణీ చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ అన్నారు. గతంలోనూ కాడేస్వామి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ములుగు జిల్లాలో న్యాయవాది మల్లారెడ్డి హత్యను ఖండిస్తూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. స్థానిక అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు దాడులను అరికట్టేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకురావాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ అన్నారు. ములుగులో న్యాయవాది మల్లారెడ్డి హత్యను నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చందు సింగ్, ఉమేష్, శ్యామ్ సింగ్, మణీంద్రనాథ్, నరేంద్ర చౌదరి, హనుమంతరావు, గ్రహేష్, సుధీర్, బిపిన్ పటేల్, అశోక్, నరేష్ జోషి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నాగేష్ అన్నారు. ప్రాక్టీసింగ్ న్యాయవాది అయినటువంటి మల్లారెడ్డి గారిని అతి కిరాతకంగా హంతకులు ఒక భూ వివాదంలో హత్య చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు అనేక సందర్భాలలో మరి తన యొక్క క్లయింట్ యొక్క కేసును వాదించినందుకు కక్ష కట్టినటువంటి హంతకులు ఈరోజు న్యాయవాది మల్లారెడ్డిని అతమార్చడం, అనేక మంది న్యాయవాదుల మీద ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, న్యాయవాదులకు రక్షణగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల సిపిఐ జిల్లా మహాసభలను నిర్వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా సిర్రా దేవేందర్తో పాటు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల్లో తీసుకున్న తీర్మానాల వివరాలను నేతలు వెల్లడించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఇటీవల సిపిఐ జిల్లా 25వ మహాసభల్లో చేసిన తీర్మానాల వివరాలను వెల్లడించారు. సమావేశంలో నళినిరెడ్డి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాసభల్లో భాగంగా పార్టీ నూతన కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ముడుపు ప్రభాకర్ రెడ్డి వివరించారు. సహాయ కార్యదర్శిగా సిర్రా దేవేందర్తో పాటు మరికొంతమంది సభ్యులను నియమించినట్లు తెలిపారు. జిల్లా సమస్యలపై కూలాంకుషంగా చర్చించామని, వాటి పరిష్కారానికి చేపట్టవలసిన పోరాటాల కార్యాచరణపై తీర్మానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సిపిఐ పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో చేసిన కార్యక్రమాలు ఇంకా మరింత ఇంప్లిమెంట్ చేసి ఇంకా మరింత పోరాటం చేయడానికి మేము ముందు విడుదల చేస్తామని తీర్మానాన్ని, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా ఆదివాసులు పోరాడుతూ ఉన్నారు. అది వెంటనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి
అంటే సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ గోటానికి 200 కిలోమీటర్లు అదనంగా పడుతున్నాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ అయితే 300 కిలోమీటర్లు అవుతాం. పేదవాళ్ళకు సునాయాసంగా ఉంటాయని ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే అంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అనేక ఆసియా ఖండంలోనే ఒక పెద్ద పత్తి సంస్థ ఇండస్ట్రీ ఉన్నది. మరి కాటన్ పంట ఎక్కువ పడుతాయి కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లాలో 20,000 మందికైనా కనీసం ఒక ఉపాధి కలుగుతుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 100,000 మంది నిరుద్యోగ యువతి యువకులున్నారు. వాళ్ళ కనీసం ఒక 20-30,000 మందికైనా ఉపాధి అవకాశాలు యువత కలుగుతాయని టెక్స్టైల్ పార్క్ కావాలంటున్నాం. భారత జాతీయ మహిళా సమైక్య 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకురాలు నల్లినిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభల వాల్ పోస్టర్లను పలువురు నాయకురాళ్లతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో NFIW రాష్ట్ర మహాసభలను హన్మకొండలో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నల్లినిరెడ్డి తెలిపారు. హన్మకొండలో జరిగే మహాసభలకు మరి జిల్లా ఉన్న మహిళలంతా కూడా సాయ సహకారాలు అందించి మరి సహకరించాలని మేము ఈరోజు పోస్టర్ ద్వారా తెలియజేస్తూ మరి అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు. గాంధీనగర్లో నూతన బ్రిడ్జ్ను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆక్షేపణ. భక్తి శ్రద్ధల నడుమ నాగపంచమి వేడుకలు. పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన మహిళలు. ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి. పోలీసు అధికారులకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచన. వార్షిక తనిఖీల్లో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డుల పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.